ॐ श्रीविद्यां जगतां धात्रीं सृष्टिस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं ॐ श्रीमात्रे नमः ॐ శ్రీ లలితాంబికాయై నమ అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ నామ సహస్రాలు ఆదిశేషునికైనా వర్ణింపతరము కానటువంటివి చతుర్ముఖ బ్రహ్మ ఇందులో ఒక్క మంత్రాన్ని కూడా అర్థం చేసుకునేందుకు సమర్థుడు కారట అంత శక్తివంతమైన అమోఘమైన వేదాతీతమైన శక్తితో నిండినటువంటివి శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు కుముదాహ్లాద కౌముది మహాకామేశ కుముదాహ్లాద కౌముది చాలా అద్భుతాద్భుతమైనటువంటిది ఈ మంత్రం జగదంబ యొక్క అద్భుతాద్భుతమైనటువంటి కాంతిని గురించి వర్ణించేటువంటిది ఈ మంత్రరాజ్యం మహాకామేశ నయన కుముద ఆహ్లాద మహాకామేశ్వరుడు నిరంతరం ధ్యాన సమాధిలో నిండి అతిశయించినటువంటి ఆనందంతో ఇక్కడ మనం ఈ పదాన్ని వాడవలసి ఉంటుంది అతిశయించినటువంటి ఆనందంతో పారవస్యం చెంది అలాంటి అంతర్ముఖమైనటువంటి నేత్రాలతో పరమేశ్వరుడు ధ్యాన సమాధిలో ఉన్నారు ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి ఆనందంతో ఉన్నాయి అది ఎలాంటి ఆనందం సాధారణమైనటువంటి ఆనందం కాదు అది బ్రహ్మానందం మీరెప్పుడైనా ఈశ్వరుని యొక్క చిత్రపటాలను చూచి ఉంటారు ఆ చిత్రపటాలలో ఈశ్వరుని యొక్క నేత్రాలు అర్ధనిమీలత నేత్రాలు అలాగ అర్ధనిమీలత నేత్రాలతో ఈశ్వరుడు అతిశయించినటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఈ ఆనందం బ్రహ్మానందం నిరతిశయానందమైనటువంటిది ఈ ఆనందం అంతులేనటువంటిది ఆనందం వర్ణింపతరం కానటువంటిది ఆనందం వాక్కులు వెళ్ళి స్పర్శించలేనటువంటిది ఈ ఆనందం సాధారణమైనటువంటి భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వారికి ఎన్నటికీ అనుభూతి కానటువంటిది ఆనందం అలాంటి ఆనందంలో ఈశ్వరుడు బ్రహ్మానంద సాగరంలో అలాగ మునిగి ఉన్నారు ఆయన నేత్రాలు అర్ధనిమీలత నేత్రాలుగా ఉన్నాయి అర్ధనిమీలత నేత్రాలలో ఒక సుందరమైనటువంటి కాంతి విరాజిల్లుతూ ఉన్నది ఆ నేత్రాలు ఎలా ఉన్నాయంటే చాలా సుందరమైనటువంటి తెల్లని కలువ పువ్వులతో పోల్చారు మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది కుముదము అంటే కలువ పుష్పాలు కలువ పుష్పాలు రాత్రి సమయంలో వెన్నెలను చూసి అవి వికసిస్తూ ఉంటాయి ఆ వెన్నెల కాంతి కిరణాలు పడగానే తెల్లని చాలా సుందరమైనటువంటి ఆ కలువ పుష్పాలు వికసిస్తూ ఉంటాయి ఆ కలువ పుష్పాలు ఎలాగ ఉన్నాయో అతిశయించినటువంటి ఆనందాన్ని బ్రహ్మానందాన్ని నిరతిశయానందాన్ని అనుభవిస్తూ నిరంతరం తన స్వస్వరూప జ్ఞానంలో మునిగి ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క వదనార విందం ఈశ్వరుని యొక్క నేత్రాలు ఆనందంతో జాజ్వల్యమానంగా ప్రకాశించే కలువ పుష్పాలులాగా విరాజిల్లుతున్నాయి ఆ కలువ పుష్పాలను వికసింపచేసే వెన్నెల కోటి 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 కోటాను కోట్ల చంద్రులు అందరూ కలిస్తే ఎలాగ ఉంటుందో అలాంటి బంగారుపు వర్ణంతో పసుపు వర్ణంతో పాల వర్ణంతో ఈ వర్ణాలన్నీ కలిపి మిశ్రితమైనటువంటి ఒక సుందరమైన వర్ణం వస్తుంది పౌర్ణమి నాడు మనం చంద్రబింబం చూస్తే ఆ బింబం చాలా మనోహరంగా ఉంటుంది అలాంటి కోటాను కోట్ల చంద్రబింబాలంతటి కాంతి ప్రసరిస్తూ ఉండగా ఆ దివ్యమైనటువంటి చంద్రబింబపు ప్రకాశపు కాంతి కిరణాలకు ఈశ్వరుని యొక్క నేత్రాలు అతిశయించినటువంటి ఆనందంతో అప్పుడే వికసించే కలువ పుష్పాలులాగా అలాగా వికసిస్తున్నాయి అంటూ ఈ మంత్రం తెలియజేస్తూ ఉన్నది చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఏ కాంతిని దర్శించాలని ఏ కోటానుకోట్ల చంద్రబింబాల సదృశ్యమైన సూర్యబింబాల సదృశ్యమైన అగ్ని సదృశ్యమైన వీటన్నిటి యొక్క కాంతి సదృశ్యమైనటువంటి అపూర్వమైనటువంటి వెలుగును దర్శించాలని పరమయోగులు మహాజ్ఞానులు నిరంతరం ఆ వెలుగును దర్శించాలని తపన జిందుతూ ఆరాటంతో ఏ వెలుగు కోసమై తహతహలాడుతూ ఉంటారో ఏ వెలుగును దర్శించాలని నిరంతరం ఆర్తితో దాహంతో నిరీక్షిస్తూ ఉంటారో ఆ వెలుగే ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అంతరంగంలో విరాజిల్లే బ్రహ్మానంద స్వరూపమైన నిరతిశయానంద స్వరూపమైన సత్ చిత్ ఆనంద రూపమైన వెన్నెల వెలుగులను విరజిల్లే జగన్మాత శ్రీ లలితాపరమేశ్వరీ దేవి ఏ యొక్క వెలుగును దర్శించాలని ఏ వెలుగును సేవించాలని నిరంతరం ముక్కోటి దేవతలందరూ తహతహలాడుతూ ఆ జగన్మాత యొక్క సందర్శనాభిలాషులై నిరీక్షిస్తూ ఉంటారో ఆ వెలుగే జగదంబ శ్రీ లలితా పరమేశ్వరి దేవి ఏ అనంతమైనటువంటి అఖండ రసప్రవాహంలో బ్రహ్మానంద సుఖంలో ఓలలాడాలని తపోధనులు మహాయోగులు జ్ఞానులు పరమభక్తులు పరమహంసలు నిరంతరం నిరీక్షిస్తూ ఉంటారో ఆ వెలుగే కోటాను కోట్ల బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి జగదంబ యొక్క పవిత్ర పాదార విందాలలో ప్రసరించే బంగారపు వెలుగు అపూర్వమైనటువంటి వెలుగు కోటి కోటి బెన్నెల సదృశ్యమైనటువంటి దివ్యమైనటువంటి వెలుగు ఆ వెలుగు మహాకామేశ్వరుని యొక్క నయనాలలో నిరంతరం విరాజిల్లుతూ ఉన్నది మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది అన్నటువంటి పదహారు బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం షోడసాక్షరి మంత్రము అని చెప్పదగినటువంటిది చాలా అద్భుతమైనటువంటిది మంత్రం అంతరంగంలోనికి భక్తులు ఎలాగ వెళ్లాలో తెలియచేస్తూ ఉన్నది ఈశ్వరుడు ఏ విధంగా నిరంతరం తన స్వస్వరూపంలో ఉన్నప్పుడు నిరతిశయమైనటువంటి అతిశయించినటువంటి ఆనందాన్ని బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఆ ఆనందాన్ని భక్తులు అనుభవించాలి అంటూ దారి చూపించేటువంటిది ఈ మంత్రంలో ఉన్నటువంటి పారమార్థిక సౌందర్యం పవిత్రాత్మ స్వరూపారా ఈ లోకంలో మనం కలియుగంలో ఉన్నాం కలియుగ వాతావరణం నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు మీ అందరికీ బాగా తెలిసినటువంటిదే శ్రీరామకృష్ణ పరమహంసుల వారు చెప్తూ ఉంటారు ఒక చక్కని ఉదాహరణ మసి బాగా ఉన్నటువంటి గదిలో ఎంత జాగ్రత్తగా తిరిగినప్పటికీ కొన్ని మసి చుక్కలు మన మీద పడక తప్పవునని అయితే జగదంబ యొక్క మహానుగ్రహం ఉన్నప్పుడు వాటి నుంచి తప్పించుకునేటువంటి భాగ్యం భక్తులకు తల్లి ప్రసాదిస్తుంది పరమ పావనమైనటువంటి తన పవిత్ర మంత్రరాజ్యాన్ని జపించేటువంటి వారికి లలితాంబిక రహస్యనామ సహస్రాలు తెలియకుండా కూడా పారాయణం చేసినప్పటికీ వాటి యొక్క పుణ్య ఫలాన్ని భక్తులు అనుభవిస్తూ ఉంటారు తెలియకపోయినా కూడా దాన్ని అనుభవిస్తూ ఉంటారు ఉదాహరణానికి గరుడాచల పర్వతాలు పెనుసుల వారి పవిత్రమైనటువంటి క్షేత్రం గరుడాచల పర్వతాలు అంటారు ఈ పర్వతాలలో ఇరవై నాలుగు మైళ్ళ వరకు ఎటువంటి దీక్ష అక్కర్లేదు ఏ విధమైనటువంటి సాధన అక్కర్లేదు ఈ పవిత్ర స్థానంలో నివసిస్తేనే చాలు ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఋషీశ్వరులు యోగులు జ్ఞానులు పరమపురుషులు వారు దమ సూక్ష్మ దేహాలతో విహరించేటువంటి పవిత్ర ఋషి పీఠం ఋషి భూమి ఇది వేదారణ్యం వేదాలు నినదించినటువంటి పుణ్యక్షేత్రం పరమ పావనమైనటువంటి క్షేత్రం ఏ కొండల గాలి గోవిందనామ సంకీర్తనము పలుకునో నిరంతరం ఈ కొండల గాలి గోవింద 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 అంటూ గోవిందనామ సంకీర్తనం పలుకుతూ ఉంటుంది ఇక్కడ వృక్షాలన్నీ కల్పవృక్షాలు ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ అద్భుతమైనటువంటి సాలగ్రామాలు ఇక్కడ చిలకలన్నీ కూడా హరిహరి 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 అంటూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల పక్షులు అద్భుతాద్భుతమైనటువంటి భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఉంటాయి హెచ్చు స్థాయిలో కోయిలలు ఓం అంటూ పెద్దగా గొంతెత్తి ఓంకారం ఉన్నట్లు ఉంటాయి ఆకుల మీద నుంచి రాలేటువంటి జలబిందువుల వలన ఆ జలబిందువుల నీళ్ళు ఎక్కడ ఏ రాయి మీద పడినా సాలగ్రామాలకు అభిషేకం చేస్తున్నట్లు ఈ పావనమైన ఋషి భూమిలో నివసించాలంటే కోట్ల జన్మల పుణ్య ఫలం వల్ల కానీ అది లభించదు అందుకని ఈ ప్రదేశంలో దీక్ష అక్కర్లేదు సాధన అక్కర్లేదు అలాగని చెప్పి ఇక్కడ మనం ఏ సాధన చేయకుండా ఉండమని అర్థం కాదు అంటే అంత అద్భుతమైనటువంటి దైవిక స్థానం ఈ పవిత్రమైనటువంటి పుణ్యభూమి ఇది హరివాసం ఇది విష్ణు యొక్క నిత్య నివాసం పరమ పావనమైనటువంటిది భూమి ఇలాంటి పావనమైనటువంటి స్థానంలో జగదంబ యొక్క శక్తిపీఠంలో కూర్చొని ఒక్కసారి లలితా సహస్రనామాలు భక్తితో పారాయణం చేసిన ఒకవేళ సహస్రనామాలన్నీ కూడా పఠించడానికి చేతగాకపోయినా అమ్మ శ్రీమాత అంటే కూడా చాలు ఆ శ్రీమాత అని అమ్మను పిలిచినంతనే కోటిసార్లు లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే ఎటువంటి పుణ్యప్రదమైన భాగ్యం తల్లి ప్రసాదిస్తుందో అలాంటి పుణ్య భాగ్యం వచ్చి మన ఒడిలో పడుతుంది అలాంటి పవిత్రమైనటువంటి స్థానం పవిత్రమైనటువంటిది ఈ దేవి యొక్క పీఠం ఉదాహరణకు ఎన్నో తప్పులు బిడ్డలు చేస్తూ ఉంటారు దాన్ని ఎలాగా తీసుకోవచ్చు అంటే తల్లి గుండెల మీద చిన్న బిడ్డలు ఆడుకుంటూ ఉంటారు కాళ్ళతో తల్లిని కొడుతూ ఉంటారు కాళ్ళతో ముఖం మీద కొడుతూ ఉంటారు గుండెల మీద కొడుతూ ఉంటారు ఎలాగ కొట్టినా చేతులతో చిన్న పిల్లలు మొక్కం మీద గీస్తూ ఉంటారు తల్లిని కొడుతూ ఉంటారు కొరుకుతూ ఉంటారు ఇవన్నీ చేస్తే తల్లి కోపిస్తుందా పైగా ప్రేమను వర్షిస్తుంది దయను వర్షిస్తుంది ఆ బిడ్డను చాలా దగ్గరికి తీసి ఆ చిన్నారి శిశువును ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది బిడ్డ ఎలాగ చేసినా తల్లి దయామృత వర్షాన్ని కురిపిస్తూ ప్రేమనే ప్రకటిస్తుంది తప్ప కఠినత్వాన్ని వహించదు ఈ దృష్టాంతం మనం లలితాంబికాదేవి పట్ల మనం చెప్పుకోవచ్చు అపరాధ సహస్రాణి కోటాను కోట్ల అపరాధాలు సహస్రాలు అంటే లెక్కబెట్టడానికి తరం కానటువంటి అపరాధాలు బహుకోట్ల జన్మలలో మేము చేసి వచ్చాము తల్లి అమ్మా మా అపరాధాలన్నీ మన్నించమ్మానంటూ మనసారా ప్రార్థించినంతనే మనసారా కోరుకున్నంతనే అంతరంగంలో ఆ అపరాధాల కోట్లను మన్నించే మనస్సు కలిగినటువంటిది నిరంతరం ఈశ్వరుని వలె నిరతిశయానందమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో ఆ ఆనందాలన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మమై జగదంబ ఆదిపరాశక్తి ఆదిమూలమైనటువంటిది విష్ణు మహేశ్వరులందరికీ కన్న తల్లి అయినటువంటిది మణిద్వీపాది నివాసిని శ్రీచక్రంలో విరాజిల్లేటువంటిది బిందు రూపంలో ప్రకాశించినటువంటిది భక్త అంతరంగంలో నిత్యము నివాసం అనరించేటువంటి తల్లి హృదయం కలిగినటువంటి తల్లి లలితా దేవి ఈ పవిత్రమైనటువంటి పదహారు బీజాలు కలిగిన మంత్రరాజంలో మహాకామేశనయ్యన కుముదాహ్లాద కౌముది చంద్రుడు కలువ పువ్వులను వికసింపచేసినట్లుగా నిరంతరం ఏ భక్తుడైతే ప్రాపంచికమైనటువంటి ఈ అన్ని రకాల బంధనాల నుంచి మోహాదుల నుంచి విడివడి పరమ సర్వోత్కృష్టమైనటువంటి భగవత్ ప్రేమికుడై భక్తితో నిరంతరం దైవాన్నే కావాలని అభిలషిస్తూ దైవ జ్ఞానం కోసం జ్ఞానంతో తపనతో నిరంతరం దైవాభిలాషతో ఏ భక్తులైతే ఉంటారో అలాంటి భక్తుల అంతరంగాల్లో ఈ జాబిల్లి ప్రకాశిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉన్నది కదా ఈ మంత్రం అవును చాలా అద్భుతంగా ఉంటుంది మనలో అహంకారం ఉన్నంత వరకు ఈ వెలుగును మనం చూడలేం అణకువ ఎప్పుడైతే మనలో వస్తుందో ఈ వెలుగు మన అంతరంగంలో జాజ్యోల్యమానంగా నిరతిశయానందాన్ని ప్రసాదిస్తూ అతిశయించినటువంటి ఆనందాన్ని ఈశ్వరుడు ఏ విధంగా అనుభవిస్తున్నాడో అలాంటి ఆనందం ఈ కలియుగంలో ఇంత కలుషిత వాతావరణంలో మనం కూడా అనుభవించవచ్చు దాని గురించి తెలియజేస్తూ ఉన్నది ఈ మంత్రం అవును ఇలాంటి ఆనందాన్ని మనం అనుభవించాలి కదా నిరంతరం ఎప్పుడు ఏదో ఒక వ్యామోహంతో ఏదో ఒక కష్టంతో నిరంతరం అది లేదు ఇది లేదు అది వచ్చింది ఇది వచ్చింది ఇది కావాలి ఇది కావాలి అంటూ ఇలాగా మనం బాహ్యమైనటువంటి వాటి విషయంలోనే ఆరాటపడుతూ దుఃఖాల యొక్క వలలో చిక్కి ఉన్నంతకాలం ఈ ఆనందాన్ని మనం కలలో కూడా ఊహించలేం ఎప్పుడైతే ఈ వ్యామోహాల వలలో నుంచి మనం బయటికి వస్తామో ఎప్పుడైతే ఆత్మానంద సుఖం కావాలని ఆ పరమయోగుల్లాగా కోరుకుంటారో అప్పుడు జగదంబ మీ హృదయం అనేటువంటి పవిత్ర ఆలయంలో మీ హృదయ ఆలయంలో తల్లి కోటి కోటి చంద్ర ప్రకాశమానంతో మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అన్నటువంటి ఈ మంత్రార్థం మన అంతరంగంలో జాజ్వల్యమానంగా అనంతమైనటువంటి వెలుగుగా కోటాను కోట్ల చంద్రులంతటి కాంతితో ప్రకాశిస్తుంది మన జీవిత లక్ష్యం అదే కదా అందుకే కదా ఈ శరీరంతో ఇంత పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మను మానవుడు పొంది ఆ లక్ష్యాన్ని పొందలేనప్పుడు ఈసారి కూడా ఈ జన్మ మనకు వ్యర్థమవుతుంది తల్లి మరల కరుణార్థ హృదయంతో మరొక జన్మ ప్రసాదిస్తుంది ఇక ముందు ఎన్ని జన్మలున్నాయో తెలియదు కానీ ఈ జన్మను చివరి జన్మ చేసుకునేందుకు లలిత సహస్రనామాలు చాలా జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఇందులో ఏ ఒక్క మంత్రాన్ని కూడా మనసులో మననం చేస్తూ ఉంటే ఆ మనిషిని మునిగా తయారు చేసి జ్ఞానిగా పరబ్రహ్మ స్వరూపుడుగా తన స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించే దయామయురాలు లలితాభవానీ దేవి యొక్క పవిత్ర పాదపంకజాలకు భక్తితో నమస్కరిద్దాం ఏ వెలుగును సందర్శించాలని నిరంతరం తపోధనులైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఆ జగజ్జనాన్ని తమ అంతరంగంలో స్థాపించుకొని తపస్సు చేస్తూ ఉంటారో ఏ వెలుగును దర్శించిన తర్వాత ఈ లోకంలో దర్శించవలసింది ఆనందించవలసింది తెలుసుకోవలసింది ఇక ఏది లేదో ఆ పరబ్రహ్మమ్మ పాదపంకజాలకు భక్తితో శరణాగతిని పొంది సర్వోత్కృష్టమైనటువంటి దివ్య జీవితాన్ని అందరం గడపాలని హృదయపూర్వకంగా కోరుకుందాం విశ్వశాంతిని లోకజనని లలితా లోకజ్జనని ప్రసాదించును ప్రసాదించునుగాక ఓ శాంతి 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 he <laughs>